వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ రష్యాకు షాక్ ఇచ్చింది. రానున్న 4 ఏళ్లు ప్రపంచవ్యాప్తంగా జరిగే అంతర్జాతీయ క్రీడా పోటీలన్నిటి నుంచి రష్యాను నిషేధించింది వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ వాడా. దీంతో టోక్యో రాజధాని, జపాన్ రాజధాని టోక్యోలో జరిగే ఒలింపిక్స్, అలాగే 2022లో ఖతార్లో జరగబోయే ఫీఫా ఫుట్బాల్ ప్రపంచకప్ పోటీలలో రష్యా పాల్గొనేది లేదు. అంటే రష్యా జాతీయ గీతం, రష్యా జాతీయ జెండాలకు అంతర్జాతీయ పోటీలలో అనుమతి ఉండదు. స్విట్జర్లాండ్లోని లొసాన్ నగరంలో జరిగిన ఒక సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు వాడా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు. అయితే ఈ నిషేధంపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ సిఏఎస్లో అప్పీల్ చేసుకునేందుకు రష్యాకు 21 రోజుల సమయం ఇచ్చింది వాడా. ఇక ఈ 4 ఏళ్లలో ఎటువంటి అంతర్జాతీయ పోటీల నిర్వహణకు సంబంధించిన బిడ్ను కూడా వేయకూడదని వాడా స్పష్టం చేసింది. ఇక ఈ 4 ఏళ్లలో ఈ అంతర్జాతీయ పోటీల నుంచి రష్యాగా దూరంగా ఉంటుందా లేదా చూడాలి. అయితే ఈ పరిణామాలపై బీబీసీ ప్రతినిధి అలెక్స్ క్యాప్స్టిక్ అందిస్తున్న విశ్లేషణ చూద్దాం. ఈ డోపింగ్ కుంభకోణానికి సంబంధించిన మూలాలు 2016లో రిచీ మెక్లారెన్ రిపోర్టులో మొదటిసారి బయటపడ్డాయి. ఆ రిపోర్టులో ఈ డోపింగ్కు ప్రభుత్వ మద్దతుందని, ఒక పద్ధతి ప్రకారం క్రీడల్లో మోసాలు చేశారని ఉంది. ఆ నివేదిక విడుదలైన తర్వాత వాడా రష్యా యాంటీ డోపింగ్ ఏజెన్సీని సస్పెండ్ చేసింది. కానీ సెప్టెంబర్ 2018లో ఆ నిషేధాన్ని ఎత్తివేశారు. కాకపోతే జనవరి 2012 నుంచి ఆగస్టు 2015 వరకు మాస్కో లాబొరేటరీ డేటాను విడుదల చేయాలని వాడా షరతులను విధించింది. అయితే రష్యా విడుదల చేస్తున్న డేటాలో కొన్ని విషయాలను దాచి కావలసిన మార్పులు చేశారని ఈ ఏడాది ప్రారంభంలో బయటపడింది. డోపింగ్ ఉల్లంఘనలకు పాల్పడిన క్రీడాకారులను రక్షించేందుకు రష్యా ప్రయత్నిస్తున్నట్లు వాడాకు తెలిసింది. అందుకే వాడా కంప్లైంట్స్ రివ్యూ కమిటీ రష్యాను 4 ఏళ్లపాటు అంతర్జాతీయ పోటీల నుంచి బహిష్కరించాలంటూ ప్రతిపాదనలు చేసింది. అంటే టోక్యో ఒలింపిక్స్, ఖతార్లో 2022లో జరిగే ఫుట్బాల్ వరల్డ్ కప్ లో కూడా రష్యా పాల్గొనలేదు. ఇక తూర్పు యుక్రెయిన్లో శాంతి స్థాపన కోసం 3 ఏళ్లలో మొదటిసారి చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలలో ఫ్రాన్స్, జర్మనీలు మధ్యవర్తం వహిస్తున్నాయి. అయితే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరుగుతున్న ఈ చర్చలలో యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ మొట్టమొదటిసారి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను కలుసుకున్నారు. 2014లో క్రైమియాను రష్యా ఆక్రమించుకున్న తర్వాత నుంచి యుక్రెయిన్ రష్యాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. క్రైమియా ఆక్రమణ జరిగిన తరువాతి నెలలోనే రష్యా మద్దతుదారులైన తిరుగుబాటుదారులు తూర్పు యుక్రెయిన్లోని ఒక భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడంతో యుక్రెయిన్ ప్రభుత్వ దళాలకు, తిరుగుబాటుదారులకు మధ్య పోరాటం ప్రారంభమైంది. మా ప్రతినిధి జోనా ఫిషర్ అందిస్తున్న ఈ కథనాన్ని చూద్దాం. కొన్నేళ్లపాటు కొనసాగిన ప్రతిష్టంభన తర్వాత తూర్పు యుక్రెయిన్లో కొనసాగుతున్న సంక్షోభానికి సంబంధించి ఒక కదలిక వచ్చింది. ఆ ప్రాంతంలో శాంతి స్థాపన విషయంలో చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతం పేరు జలోటి. రష్యా ఒత్తిడితో యుక్రెయిన్ మిలిటరీ వెనక్కి జరిగిన 3 ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ యుక్రెయిన్ సైన్యం 1 కిలోమీటర్ వరకు వెనక్కి వెళ్ళింది. ఇలా వెనక్కి వెళ్ళడం గురించి మీకు ఎలా అనిపిస్తోంది? ఆదేశం అంటే ఆదేశమే. అయితే దీన్ని ఉపసంహరించుకోవడమనో వెనక్కి తగ్గడమనో నేను భావించను. అయితే ఈ విషయంలో తాజా పరిణామాలు చోటు చేసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నది మాత్రం నటుడు, యుక్రెయిన్ నూతన అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ. ఇక్కడ శాంతి స్థాపనే తన తక్షణ కర్తవ్యం అని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఈ విషయంలో యుక్రెయిన్ ఇస్తున్న రాయితీలు మాత్రం కొందరికి రుచించడం లేదు. పుతిన్తో చర్చలు జరపాలా, మాట్లాడాలి, మనకు లాభదాయకమైన ప్రతిపాదనలు ఆయన ముందుంచాలి. ఈయన చెబుతున్న దాంట్లో అర్థముంది. ఎందుకంటే యుక్రెయిన్కు అంతర్జాతీయ మద్దతు క్షీణిస్తోంది. వారు తమ మిత్ర దేశమైన అమెరికా మీద ఎక్కువగా ఆధారపడటం అందుకు ప్రధాన కారణం. యుక్రెయిన్ తమ దళాలను ఉపసంహరించుకున్న గ్రామాల్లో ఇది కూడా ఒకటి. దాదాపుగా ఇక్కడ ప్రస్తుతం ఎవరూ లేరు. చాలా నిశ్శబ్దంగా ఉంది. ప్రజలు ఎంతో మంది ఈ ప్రాంతాన్ని వీడి వెళ్ళిపోయారు. అయితే పరిస్థితులు ఒక రకంగా మెరుగయ్యాయనే చెప్పొచ్చు. ఎందుకంటే గత 5 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధంలో ఈ ప్రాంతం ఎన్నో పోరాటాలను చూసింది. ఇక్కడ చాలా కాలంగా ఉంటున్నారు వ్యాలెంటీనా. ఆమె పిల్లలు, మనుమలు ఇక్కడ నుంచి యుక్రెయిన్లోని ఇతర సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళిపోయారు. నా జీవితంలో ఊహించని మార్పులు చాలా వచ్చాయి. అయితే శాంతి నెలకొంటుందని నాకింకా నమ్మకం ఉంది. ఇక్కడ బాధలు, రోదనలు తొలగిపోయి నా కుటుంబ సభ్యులు మళ్లీ వెనక్కొస్తారనే నమ్మకం ఉంది. అయితే శాంతి స్థాపన కోసం ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలి? ఈ ప్రాంతంలో శాంతి స్థాపన అంటే తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించాలి. అయితే రష్యా మద్దతున్న దళాలు ఇంకా అక్కడే ఉన్నాయి. వీళ్ళు తిరుగుబాటుదారులు. లుహూన్స్ను స్వతంత్ర ప్రాంతంగా ప్రకటించుకుని ప్రభుత్వ పరిపాలిత ప్రాంతంతో ఉన్న సరిహద్దుల వద్ద వీరు గస్తీ నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు వేలాది మంది ప్రజలు ఈ సరిహద్దు దాటుతూ ఉంటారు.
ఎంతో మంది తమ పెన్షన్ డబ్బులు తీసుకునేందుకు వెళ్లి వస్తుంటారు. అధ్యక్షుడిగా ఎవరిని కోరుకుంటారు, జెలెన్స్కీనా పుతిన్నా? మాకు పుతిన్ అంటే అభిమానం. అయితే ఈ శాంతి చర్చల కోసం రష్యా ఎటువంటి రాయితీ ప్రతిపాదనలు చేయలేదు, కానీ యుక్రెయిన్ మాత్రం రాయితీలకు సిద్ధమైంది. అయితే యుద్ధాన్ని ఆపి శాంతిని స్థాపించడం తన శక్తివంతమైన పొరుగుదేశం రష్యాకు నిజంగానే సమ్మతమా అన్నది యుక్రెయిన్కు ఈ చర్చల తర్వాత అర్థమయ్యే అవకాశం ఉంటుంది. న్యూజిలాండ్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం వైట్ హాలెన్లోని అగ్నిపర్వతం పేలడంతో 5 చనిపోయారు. మరో 23 మందిని అధికారులు రక్షించారు. 20 మందికి పైగా ఆచూకీ లేదు. ఈ అగ్నిపర్వతాన్ని వకారి అని కూడా పిలుస్తారు. ఇది న్యూజిలాండ్ ఉత్తర తీరానికి 50 దూరంలో ఉంది. ప్రాణాలతో ఇంకెవ్వరూ మిగలకపోవచ్చని అధికారులు అంటున్నారు. అగ్నిపర్వతం బద్దలవడం ప్రారంభమైన కొన్ని సెకండ్ల వ్యవధిలో వీళ్లంతా ఆ ద్వీపం నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే ఒక్కసారిగా లావా ఎగిసిపడటంతో ఆ పొగంతా ఆకాశాన్ని కమ్మేసింది. అది ఎంత ప్రమాదకరమో బోటు సిబ్బందికి తెలుసు. ప్రమాదానికి అరగంట క్రితం వరకు వాళ్ళు అక్కడే ఉన్నారు. ఏం జరగబోతోందో వారికి తెలీదు. తమ పడవ దగ్గరకు చేరుకున్న తర్వాత ఈ విస్ఫోటనాన్ని చూశారు. వెంటనే అక్కడ చిక్కుకున్న వారి కోసం తిరిగి అక్కడికి వెళ్లారు. ఈ విస్ఫోటనంలో ధ్వంసమైన సైట్ సీయింగ్ హెలికాప్టర్ను వారు చూశారు. పెద్ద ఎత్తున బూడిద ఎగిసిపడింది. ప్రమాదంలో చిక్కుకున్న పర్యటక బృందం సాయం కోసం ఎదురుచూస్తున్నారు. 23 మందిని మాత్రమే పర్యటక బోట్ల ద్వారా రక్షించగలిగారు. మిగిలిన వారి ఆచూకీ ఇంకా తెలియలేదు. సరిగ్గా విస్ఫోటనానికి ముందు ఈ బృందంలోని కొందరు పర్యవేక్షక కెమెరా ద్వారా పేలుడిని గమనించారు. ప్రమాదంలో చిక్కుకున్న తమ వారి పట్ల ఆత్మీయులు పడే ఆందోళన నాకు తెలుసు. వాళ్లకు నేనిచ్చే భరోసా ఒకటే, పోలీసులు వాళ్ళు చేయగలిగిందంతా చేస్తారు. గాయపడిన వారిని పగటాని తీరానికి తీసుకొచ్చారు. చాలా మంది కాలిన గాయాలతో ఉన్నారు. 5 ప్రాణాలను కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన వారిని హెలికాప్టర్ల సాయంతో ఆసుపత్రులకు తరలించారు, కానీ ప్రస్తుతానికి సహాయక చర్యల్ని నిలిపివేశారు. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. మరిన్ని విస్ఫోటనాలు సంభవించే సూచనలు ఉన్నాయి. తిరిగి అక్కడికి వెళ్లేందుకు పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. న్యూజిలాండ్లో చురుకుగా ఉండే అగ్నిపర్వతాల్లో ఈ ద్వీపం కూడా ఒకటైనప్పటికీ ప్రముఖ పర్యాటక ఆకర్షణల్లో ఇది కూడా ఒకటి. ఈ అగ్నిపర్వతం బద్దలయ్యే అవకాశం ఉందని అగ్నిపర్వతాల పర్యవేక్షణ బృందం ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. పోలీసులు మాత్రం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరి ఆచూకీ అయినా తెలుస్తుందేమోనని హెలికాప్టర్ల సాయంతో గాలిస్తున్నారు. కానీ ఏ ఒక్కరి ఆచూకీ లభించలేదు. బహుశా ఇంకెవ్వరూ అక్కడ లేకపోవచ్చని వారు భావిస్తున్నారు. గురువారం బ్రిటన్లో ఎన్నికలు జరగనున్నాయి. కొన్నేళ్లుగా బ్రిటన్ రాజకీయాల్లో అనిశ్చితి నెలకొనుంది. యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు రావాలంటూ 2016 మెజారిటీ ప్రజలు ఇక్కడ రిఫరెండంలో తీర్పిచ్చిన నేటికీ ప్రధానమంత్రులు రాజీనామాలు చేస్తున్నారు, కానీ బ్రెగ్జిట్ మాత్రం ఇంకా సాకారం కాలేదు. ఈ గందరగోళం మధ్య బ్రిటన్ ఎన్నికలు జరగనున్నాయి. మరి ఆ ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా ఉండబోతోంది ఈ కథనంలో చూద్దాం. రెండు మూడేళ్లుగా బ్రిటన్ రాజకీయాలు చాలా గందరగోళంగా ఉన్నాయి. ప్రధానుల రాజీనామాలు, ఎన్నికల తంతే నడుస్తోంది. దీనంతటికీ కారణం బ్రెగ్జిట్. బ్రెగ్జిట్ వల్ల ఇద్దరు ప్రధానులు దిగిపోయారు. 2017 ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్లో స్వపక్షాన్ని నియంత్రించలేక, ప్రతిపక్షాన్ని ఒప్పించలేక మళ్లీ ఎన్నికలకు వెళ్తున్నారు ప్రస్తుత ప్రధాని బోరిస్ జాన్సన్. బ్రెగ్జిట్ బిల్కు ఆమోదం తెలిపేందుకు అవసరమైన బలాన్ని పార్లమెంట్లో పొందలేకపోయింది బోరిస్ ప్రభుత్వం. అందుకే సంఖ్యాబలం పెంచుకునేందుకు ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారు బోరిస్. ముందుగా ప్రజాకోర్టులో భారీ ఓట్లతో గెలవాలని ఉవ్విళ్లూరుతున్నారు బ్రిటన్ ప్రధాని బోరిస్. ఆయా నియోజకవర్గాల్లోని ఓటర్లు ఎంపీలను ఎన్నుకుంటే ఎంపీలంతా కలిసి ప్రధానిని ఎన్నుకుంటారు. పోటీ పడుతున్న అభ్యర్థుల్లో ఎవరికి ఎక్కువ ఓట్లొస్తే వారు గెలిచినట్లు లెక్క. దీన్నే ఫస్ట్ పాస్ ది పోస్ట్ అంటారు. ఎక్కువ ఎంపీ సీట్లొచ్చిన పార్టీ అధికారంలోకొస్తుంది. బ్రిటన్లో ఏదైనా పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే కనీసం 326 సీట్లు కావాలి. ఎక్కువ సీట్లొచ్చిన పార్టీ నాయకుడు లేదా నాయకురాలు ప్రధానమవుతారు.
ఈ ఏడాది జూన్లో టెరెసా మే ప్రధానిగా రాజీనామా చేసిన నాటి నుంచి అటు కన్జర్వేటివ్ పార్టీని ఇటు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు బోరిస్ జాన్సన్. అక్టోబర్లో ఈయూతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే బ్రెగ్జిట్ జరుగుతుందని ఎన్నికల ప్రచారంలో స్పష్టంగా చెబుతున్నారు బోరిస్. ప్రధాన ప్రతిపక్షం లేబర్ పార్టీ నాయకుడు జెరమీ కార్బిన్ మాత్రం మరోసారి రెఫరెండం పెట్టాలని కోరుతున్నారు. బ్రెగ్జిట్ డీల్ను సవరించాలని పట్టుబడుతున్నారు. అయితే ఎన్నికలు ఒక బ్రెగ్జిట్ చుట్టూ మాత్రమే తిరగడం లేదు. వైద్య సేవలు, ఆరోగ్య భద్రత, ఆర్థిక అసమానతలు, పర్యావరణ మార్పులు వంటివి కూడా ఓటర్లను ప్రభావితం చేయనున్నాయి. ప్రస్తుతం రాజకీయ పార్టీలు, పోటీ పడుతున్న అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల జల్లులు కురిపిస్తున్నారు. మొత్తానికి 10 డౌనింగ్ స్ట్రీట్లో ప్రధాని నివాసానికి ఓటర్లు ఎవరిని పంపుతారో మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. ప్రపంచవ్యాప్తంగా మరికొన్ని ముఖ్యమైన వార్తలను ఇప్పుడు సంక్షిప్తంగా చూద్దాం. చైనా పశ్చిమ ప్రాంతంలోని షింజాంగ్ నిర్బంధ కేంద్రానికి పంపిన వాళ్ళందరినీ విడుదల చేసినట్లు ఆ దేశానికి చెందిన ఒక సీనియర్ అధికారి వెల్లడించారు. నిజానికి చాలామంది ఉయ్గర్ ముస్లింలు ఆ నిర్బంధ కేంద్రాల్లో ఉండేవారు. బీజింగ్ వాటిని వృత్తివిద్యా కేంద్రాలని చెబుతూ ఉండేది. వాటిని ఏర్పాటు చేసిన లక్ష్యం నెరవేరిందని ప్రభుత్వం ఇప్పుడు స్పష్టం చేసింది. అయితే నిర్బంధ కేంద్రాల్లో ఉండేవారిని విడుదల చేశామన్న ప్రభుత్వ ప్రకటనలో నిజానిజాల సంగతి ఇంకా తెలియాల్సి ఉంది. పెన్షన్ ప్లాన్లను మార్చాలన్న ప్రభుత్వ ఆలోచనకు వ్యతిరేకంగా ఫ్రాన్స్లో జరుగుతున్న సమ్మె సామాన్య జనాన్ని, ప్రజా రవాణా వ్యవస్థను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మార్పులు చేయక తప్పదని అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ మరొకసారి స్పష్టం చేశారు. అయితే కార్మిక సంఘాలు మాత్రం ప్రభుత్వం తీసుకురాబోయే మార్పుల కారణంగా మరికొంతకాలం పనిచేయాల్సి వస్తుందని, అలాగే రిటైర్మెంట్ తర్వాత వచ్చే ఆర్థిక ప్రయోజనాలపై కూడా కోత పడుతుందని ఆందోళన చెందుతున్నారు. మొహంజదారు వేల ఏళ్ల కిందట సింధు లోయ నాగరికతకు తలమానికంగా నిలిచిన నగరం అది. సుమారు 4,000 ఏళ్ల కిందటే అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది. బీబీసీ ప్రతినిధి కరీముల్ ఇస్లాం అందిస్తున్న ఈ కథనం మిమ్మల్ని 4,000 సంవత్సరాల వెనక్కి తీసుకెడుతుంది. ఒకనాటి మానవుని ఇంజనీరింగ్ ప్రతిభా పాఠవాలకు నిలువెత్తు సాక్ష్యం మొహంజదారు. వేల ఏళ్ల నాటి సింధులోయ నాగరికతకు తలమానికంగా నిలిచిన అద్భుతమైన నగరం నేడు నిర్జీవంగా కనిపిస్తున్న ఈ మట్టి ఇటుక నిర్మాణాలే వేల సింధు నదీ తీరంలో విలసిల్లిన ఒక గొప్ప నాగరికతకు సజీవ సాక్ష్యాలు. ప్రస్తుతం ఈ పట్టణం పాకిస్తాన్లోని సింధు ప్రావిన్స్లో ఉంది. మొహంజోదారోను 1920లో తొలిసారి గుర్తించారు. ఈ పట్టణ శిథిలాలు సుమారు 600 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. స్నానపు తొట్టెలు, టాయిలెట్లు, కాల్చిన ఇటుకలు వంటివి నాటి ప్రజల ఇంజనీరింగ్ ప్రతిభకు సాక్ష్యాలుగా నిలిచిపోయాయి. మట్టి పాత్రలు, బొమ్మలు, మరెన్నో కళాకృతులు ఇక్కడ తవ్వకాల్లో బయటపడ్డాయి. నేటికి ఇక్కడి గ్రామాల ప్రజలు మట్టి బొమ్మలను అమ్ముతూ ఉంటారు. వేల ఏళ్ల నాటి మట్టితో చేసిన బొమ్మలను ఎంతో అపురూపంగా తీసుకెళ్తూ ఉంటారు పర్యాటకులు. నాటి మొహంజదారో ప్రజల మాదిరిగానే నేటికీ ఇక్కడి ప్రజలు ఎద్దుల బండ్లను ఉపయోగిస్తున్నారు. నాటి సాంస్కృతిక వారసత్వాన్ని నేటికీ కొందరు కళాకారులు పరిరక్షిస్తూనే ఉన్నారు. సూర్యాస్తమయం వేళ మధురమైన సింధీ గీతాలు వారి గొంతుల నుంచి జాలువారుతూనే ఉన్నాయి. ఇరవయో శతాబ్దానికి వచ్చేద్దాం. 1960లలో లండన్లోని కర్న్బీ స్ట్రీట్ స్థానిక సంస్కృతిలో ఒక విప్లవాత్మకమైన మార్పు తెచ్చిందనే చెప్పాలి. అప్పట్లో అది ఫ్యాషన్కి పుట్టినిల్లు. కానీ ఒక దశాబ్దంలోనే ఆ సందడి పూర్తిగా కళతప్పిపోయింది. కర్న్బీ స్ట్రీట్లోని పురాతన భవనాలు, దుకాణాలు పూర్తిగా కనుమరుగు కానున్నాయని వర్తకులు ఆందోళన పడుతున్న సమయంలో, అంటే 1971లో చిత్రీకరించిన ప్రత్యేక కథనం ఇప్పుడు బీబీసీ ఆర్కైవ్స్ నుంచి మీకోసం.
1960లలో సెంట్రల్ లండన్లోని బ్యాక్ స్ట్రీట్లో జాన్ స్టీఫెన్ అనే వ్యక్తి జనానికి పెద్దగా తెలియని ఓ థీమ్తో దుకాణాన్ని తెరిచినప్పుడే కర్నబీ విజయగాథకు పునాది పడింది. ప్రత్యేకించి యువకులను ఉద్దేశించి ఏర్పాటు చేయడమే ఈ దుకాణంలో కొత్తదనం. అంతేకాదు, వాణిజ్య ప్రపంచంలోకి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన బీటిల్స్ బృందాల ప్రస్తావన తీసుకురావడం కూడా అద్భుతమైన విజయానికి ఇదొక సూత్రం. వెంటనే మరింత మంది వ్యాపారస్తులు జాన్ స్టీఫెన్ ఆలోచననే అనుసరించారు. కార్నబీ స్ట్రీట్ ఒక్కసారిగా ఎంతో మంది తలరాతలను మార్చేసింది. పర్యాటకులను ఆకర్షించే విషయంలో లండన్లోని బకింగ్హామ్ ప్యాలెస్ ను కూడా ఇది మించిపోయింది. ఇది లక్షలాది మందిని ఆకర్షిస్తున్న కార్నబీ స్ట్రీట్ బయట వాతావరణం. కానీ ఇక్కడ ఎప్పటికప్పుడు మారిపోయే ఫ్యాషన్ల కారణంగా ఎప్పటికప్పుడు వాటిని ఫాలో అయ్యే కస్టమర్లు కూడా బాగానే ఖర్చు పెడుతుంటారు. ఈ ప్రాంగణం విజయగాథని ఎవరూ కాదనలేకపోయినా కొందరు వ్యాపారస్తులు మాత్రం ఇదే పరిస్థితి భవిష్యత్తులోనూ కొనసాగుతుందా అని సందేహపడ్డారు. ఈ మార్పు అంత సరైనది కాదేమో అని నా అభిప్రాయం. కొత్త కొత్త హోటల్స్, కార్యాలయ భవనాలు, ఇవన్నీ ఇక్కడ కొంత ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని మీకు అనిపించడం లేదా? నాకైతే అదే కనిపిస్తోంది. ఇక్కడికొచ్చే పర్యాటకులు జరిగిన అభివృద్ధిని కాక ఇక్కడి సంస్కృతిని చూడటానికే వస్తున్నారనిపిస్తుంది. ఇర్వైన్ సెల్లార్ అనే మరో వ్యాపారి ఈ అభివృద్ధికి మరింత భవిష్యత్తుందని నమ్ముతున్నారు. ఆ నమ్మకంతోనే పెద్ద మొత్తంలో డబ్బును తన కొత్త షాపు మీద పెట్టుబడి పెట్టారు. వీటిలో ఓ దుకాణాన్ని దక్కించుకోవడం పట్ల ఆయన చాలా ఆనందంగా ఉన్నారు. నాకు తెలిసి లండన్ కూడా మిగిలిన నగరాల్లాగే అభివృద్ధి చెందాలి. ఆ అభివృద్ధి కనుక అద్భుతంగా ఉంటే పర్యాటకులు ఖచ్చితంగా ఆకర్షితులవుతారు. వారు కర్నబీ స్ట్రీట్ ను ఫ్యాషన్ కేంద్రంగా గుర్తుంచుకుంటే ఏం చేయలేం, కానీ అది కూడా మంచిదేనని నా అభిప్రాయం. అప్పటి నుంచి ఫ్యాషన్ ఇష్టపడే బ్రిటిష్ యువతకు కర్నబీ స్ట్రీట్ కూడా పర్వాలేదనిపించింది. కానీ 1970ల నాటికి దీని పేరు ప్రఖ్యాతులు క్షీణిస్తూ వచ్చాయి. తర్వాత కర్నబీ స్ట్రీట్ కనుమరుగైపోయిందని స్థానికులు చెబుతున్నారు. ఇది కేవలం ఓ పర్యాటక ప్రాంతం మాత్రమే, అలాగే అన్ని చోట్ల దొరికే దుస్తులైనా ధరలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే విదేశీ పర్యాటకులు మాత్రం కర్నబీ స్ట్రీట్ను ఇప్పటికీ అలాగే ఇష్టపడతారు. ఇది చరిత్రలోనే ఓ మైలురాయి లాంటిది. ఇది ఇంగ్లాండ్ చరిత్ర. ఇది ఎంతో అందమైనది, నాకు చాలా ఇష్టమైనది. ఇక్కడికి వచ్చే యువతకు కూడా ఇది చాలా నచ్చుతుంది. ప్రస్తుతానికి కర్నబీ స్ట్రీట్ నిలిచే ఉంది. పాత దుకాణాలన్నీ కర్మరుగయ్యి కొత్త దుకాణాలు వచ్చేశాయి. అయినా ఇప్పటికీ ఈ ప్రాంతం సందర్శకులతో సందడిగానే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ బిల్లు విషయంలో చేస్తున్న మార్పులు చేర్పులపై మా కార్టూనిస్ట్ కీర్తీష్ కుంచే ఇలా స్పందించింది. భారత్ పాకిస్తాన్ రాజకీయాల్లో కశ్మీర్ అంశం ఏపాటి ప్రభావం చూపిస్తుందో మనందరికీ తెలుసు. కానీ బ్రిటన్లో త్వరలో జరగబోయే ఎన్నికల్లో కూడా కశ్మీర్ ప్రభావం చూపనుందా? పోటీలో ఉన్న ప్రధాన పార్టీలు రెండు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాయా? బ్రాడ్ఫోర్డ్ నుంచి అందిస్తున్న ప్రత్యేక కథనం రేపటి బీబీసీ ప్రపంచంలో చూద్దాం. ఇది ఈనాటి బీబీసీ ప్రపంచం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.